ప్రభు నామములో మీ అందరికీ శుభములు కాలపు రెండవ శుక్రవారము ప్రభువు ఉపదేశము మన మేలు కొరకే మొదటి పట్టణము యశయా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు మొదటి పట్టణము యశయా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు మిమ్ము రక్షించు ఇజ్రాయేలు పవిత్ర దేవుడు మీతో ఇట్లనుచున్నాడు నేను ప్రభుడనైన దేవుడను నేను మీ మేలు కొరకే మీకు ఉపదేశము చేయుదును మీరు పోవవలసిన త్రోవలో మిమ్ము నడిపింతును నా ఆజ్ఞలను పాటించి ఉండిన ఎడల మీరు పొంగిపారేడు నది వలె వృద్ధి చెందియుండెడివారు మీ విజయము తరంగముల వలె ఒప్పియుండెడిది మీ బిడ్డలు ఇసుక వలె విస్తరించుదురు మీ సంతానము ఇసుక రేణుల వలె సంఖ్యలకు అందకయుందును వారి నామము నా సన్నిధి నుండి తీసివేయబడదు లేదా మరువబడదు ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నిన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును ప్రభు నిన్ను అనుసరించువాడు అంధకారమున జీవపు వెలుగును పొందును ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము పదకొండవ అధ్యాయము పదహారవ వచనము నుండి పంతొమ్మిదవ వచనము వరకు ఈ తరము వారిని ఎవరితో పోల్చెదను వారు అంగడి వీధులలో కూర్చుండియున్న పిల్లల వలె ఉన్నారు వారు ఒకరినొకరు పిలుచుకొనుచు మేము మీ కొరకు వాద్యములను మ్రోయించి కాని మీరు నాట్యమాడరైతి విలపించితిమి కానీ మీ రొమ్ములను బాదుకునరైతిరి అనుచుందురు యోహాను అన్నపానీయములు పుచ్చుకొనకపోవుటచే అతనికి దయ్యము పట్టినదని వారు పలుకుచున్నారు కుమారుడు అన్నపానీయములు పుచ్చుకొనుటచే అతడు భోజన ప్రియుడు మద్యపానరతుడు శుంకురులకు పాపాత్ములకు మిత్రుడు అని చెప్పుచున్నారు దైవ జ్ఞానము తన ఫలితమును బట్టి నిరూపింపబడుచున్నది ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక